Hi friends, welcome to our channel. So, Monday nominations. So, ఆ ప్రోమో అయితే వచ్చిందన్నమాట. మరి ఇప్పుడు ఆ ప్రోమో ఎలా ఉందనే మనం చెప్పుకుందాం. సో బిఫోర్ దట్ ప్రోమో కంటే ముందు మనం మాట్లాడాల్సింది మెయిన్ ఏంటంటే, సో ఈ కన్నడ బ్యాచ్ అనేది ఈ మధ్యలో బాగా వైరల్ అయిపోతుంది. సో మెయిన్గా ఈ ట్యాగ్ అనేది ఎందుకనేది కూడా మీ అందరికీ తెలుసు. ఎగ్జాక్ట్గా బిగ్ బాస్ చూసే వాళ్ళందరికీ దీనిపైన ఒక ఐడియా ఉంటుంది. సో ఏం జరుగుతుంది, ఎందుకు ఈ పేరు వాళ్ళకి వచ్చిందనేది కూడా ప్రతిసారి వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. సో లాస్ట్ సీజన్ చూసినప్పుడు మనకు ఒక స్టార్మా బ్యాచ్ అని ఉన్నాయన్నమాట. సో ఆ తప్పు రైట్ రాంగ్ అది ఏదన్నా కానివ్వండి, బట్ వాళ్ళందరూ ఒకటే అవుతారు. మళ్ళీ వాళ్ళ గొడవలు పెట్టుకుంటారు, ఆ గొడవల మధ్యలో పోయినవాడు పువ్వు అయిపోతాడు, తర్వాతకి వాళ్ళు మింగిల్ అవుతారు, వాళ్ళు జోకులు వేసుకుంటారు, అట్లా నడుస్తుంది. సో అది ఎంత హైలైట్ అయిపోయిందో, ఎంత దారుణంగా వాళ్ళకి పేరు వచ్చిందో, అంటే బ్యాడ్ నేమ్, సో మీ అందరూ తెలిసిందే. బట్ ఈ కన్నడ బ్యాచ్ అనేది స్టార్టింగ్ నుంచి వీళ్ళు ఒక గ్రూప్ అనేది ఫామ్ చేస్తున్న విషయం అందరికి తెలుసు. కాకపోతే ఏంటంటే ఎక్కువ ఎప్పుడు కూడా సో దీని గురించి అంత హైలైట్ అయితే ఎవరు చేయలేదన్నమాట. ఎందుకంటే ఓకే అందరితో మింగిల్ అవుతున్నారు, వాళ్ళకి వచ్చినప్పుడు కొద్దిగా ఉంటున్నారు, కానీ మరీ అంత ఓవర్గా లేదు లాస్ట్ సీజన్తో కంపేర్ చేస్తున్నట్టు అనిపించుండే. బట్ ఎందుకో తెలియట్లేదు వాళ్ళు ఈ మధ్యలో వాళ్ళ బిహేవియర్ అనేది టూ మచ్ అనమాట. ఏ ఒక్కరికి తోటి డిస్కషన్ జరిగినా కూడా మిగతా బ్యాచ్ మొత్తము ఇట్లా పడిపోతుంది మొత్తానికి. ఎవరైతే ఆపోజిట్ పర్సన్ ఉంటారో ఆర్గ్యుమెంట్ పెట్టేవాడు, సో వాళ్ళతో వీళ్ళు ఆల్మోస్ట్ కొట్టనికే పోయినట్టు పోతున్నారు. మరి ఎందుకు పోతున్నారు, అట్లీస్ట్ ఒక రీజన్ అని ఉండాలి కదా. ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్తో ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు సో ఆ పర్సన్ డిఫెండ్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా. సో ఈ కన్నడ బ్యాచ్ నుంచి ఒక పర్సన్ ఇంకొక పర్సన్తో డిస్కషన్ చేసినప్పుడు వీళ్ళు డిఫెండ్ చేసుకోవాలి. ఈ పర్సన్ మాట్లాడినప్పుడు ఈ పర్సన్ డిఫెండ్ చేయాలి, ఈ పర్సన్ మాట్లాడినప్పుడు ఈ పర్సన్ డిఫెండ్ చేయాలి. ఇది వీళ్ళిద్దరి మధ్యలో బలాలు బలహీనత అనేది బయట పెడుతుంది. సో ఎవరికి ఎంత క్యాపబిలిటీ ఉందని చెప్పేసి, ఎందుకంటే మాట్లాడే పాయింట్ బేస్ మీదే మనం మాట్లాడాలి అది కూడా. అంతేగాని అనవసరపు టాపిక్ తోటి మన సిచ్యువేషన్ ఇక్కడ అవసరం లేదు, మన ప్రజెన్స్ అవసరం లేదు ఆ గొడవలో. అయినప్పటికీ ఇప్పుడు మనం పోవాలి, మనం ఇరుక్కోవాలి, లేకపోతే ఎలాగో మనం ఇందులోకి ఇరకాలంటే ఏదో ఒక మాట బయట నుంచి మాట్లాడాలి. మాట్లాడినమ్మంటే ఆపోజిట్ వాడు ట్రిగ్గర్ అవుతాడు, ట్రిగ్గర్ అయిన ఏమంటే సో మనం మనం కూడా ఇన్వాల్వ్ అయిపోయి మనం కూడా పెట్టుకోవాలి. ఇక్కడ ఈమె బ్యాడ్ అయిపోతుంది కాబట్టి, అంటే ఈమె ఇక్కడ డౌన్ అయిపోతుంది కాబట్టి ఏమంటే మనం ముందుకెళ్ళి మనం రంగంలోకి దిగి ఈ పర్సన్ మనము మీది ముది పోయి చాతి చూపించుకుంటూ పోయి డిస్కషన్ చేయాలన్నట్టు ఎస్పెషల్గా జరుగుతుంది. మీ అందరు తెలుసు నేను ఈ ఎస్పెషల్గా ఎవరి గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఎగ్జాక్ట్గా మనకి ఈ ప్రోమో చూసినాక నాకు అదే అనిపించింది అనమాట, ఎందుకు ఇంత వీళ్ళకు ఒక డిస్కషన్ పెట్టినప్పుడు ఒక నామినేషన్ అయినా లేకుంటే ఒక ఆర్గ్యుమెంట్ అయినా వాట్ ఎవర్ ఒక పర్సన్ తోటి ఎవరైతే ఆపోజిట్ ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ డిస్కషన్లో వాళ్ళిద్దరే మాట్లాడుకోవాలి. అంతేగాని ఇక్కడ వాళ్ళకు టీం సంబంధించినంత మాత్రాన రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను ఎందుకు ఈ మెయిన్గా మాట్లాడుతున్నాను అనేది మీకు నేను చెప్పిన రివ్యూ తర్వాతకి మీరు నిజంగా నేను చెప్పింది కరెక్ట్ అంటారు. ఒకవేళ మీరు నిజంగా నేను చెప్పింది నిజం అనుకుంటే కింద కామెంట్ చేయండి. మరి అంత చేయాల్సిన అవసరం కూడా ఉందా లేదా కూడా మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక నామినేషన్ గురించి మనం మాట్లాడుకుంటే సో కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళ ఫొటోస్ ఉంటాయి అన్నమాట పెయింట్ వేసేసి. సో వీళ్ళ అందమైన ఈ ప్రయాణాన్ని ఈ వారంతో ఇక్కడ ఎండ్ చేయాలనుకుంటే వాళ్ళ ఫోటోలు మొత్తం డిస్టర్బ్ చేయాలి, లేకపోతే ఎట్లా ఫోటో అట్లా ఉంచుకోవాలని చెప్పేసి అన్నాడు. ఇంకోటి ఏంటంటే పాయింట్ బిగ్ బాస్ చెప్పే ప్రయత్నం చెప్పే టైంలో ఇంకొక మాట కూడా అన్నాడు. సో ఇక్కడ మెయిన్గా ఇక్కడ మన బాండ్, సో బాండ్ మీన్స్ ఏంటిదంటే ఇప్పుడు ఇక్కడ రిలేషన్షిప్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఎలాగో ఒక బ్యాచ్ ఉన్నారు, ఒక గ్రూప్ ఫామ్ అయిపోయింది. సో అలాంటి గ్రూప్ ఫామ్ చేసిన వాళ్ళకి ఇక్కడ బెటర్మెంట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మెయిన్గా చెప్పిన పాయింటే బిగ్ బాస్ సో మీ రిలేషన్ని మీరు కాపాడుకోవాలి, మీ రిలేషన్ ఎంత గట్టిదో చూపించుకునే ప్రయత్నం చేసుకోవాలన్నట్టు ఇండైరెక్ట్గా అక్కడ మనకి హింట్ ఇచ్చింది అనమాట. సో ఇక్కడ ఏమైపోతుందంటే వీళ్ళు ఎంత తప్పు చేసినా ఆపోజిట్ పర్సన్నే వీళ్ళు నామినేట్ చేయాలనే ఉద్దేశం బిగ్ బాస్ వీళ్ళకు కల్పించినట్టు అయిపోయింది అనమాట. సో అందులో భాగంగా ఫస్ట్ మెగా చీఫ్ అయినటువంటి ప్రేరణ అయితే సో బిగ్ బాస్ లోపలికి పంపినప్పుడు, అంటే ఆ కన్ఫెషన్ రూమ్ అనుకుంటాం మేబీ, లేకుంటే యాక్షన్ రూమ్ కావచ్చు. సో పంపించిన అందరు పెయింట్స్ ఉన్నాయి. సో ప్రేరణ వచ్చేసి గౌతమ్ పెయింట్ ఆ ఫేస్ ఉంటాయి కాబట్టి తన ఫోటోను మొత్తానికి అయితే అంత మొత్తం పెయింట్ వేసి తర్వాత కొన్ని రీజన్స్ చెప్పింది. ఏంటంటే అసలు గౌతమ్ జర్నీ అనేది నాకేం అర్థం కావట్లేదు, ఆ టీం వర్క్ అన్నప్పుడు టీం వర్క్ లాగానే ఉండాలి అంతేగాని అసలు ఆ టీం వర్క్ కాన్సెప్టే అసలు తనకు అగేనిస్ట్గా వెళ్తుండే. ప్రతిసారి ఏదో అనుకుంటాం టీం వర్క్ అని అనుకున్న ప్రతిసారి కూడా దానికి అగేనిస్ట్గా, సో తన పాలసీకి అగేనిస్ట్గా వెళ్ళి తను వర్క్ చేస్తుండు. సో తన వల్ల ఈ విధంగా అయిపోతుంది ఆ విధంగా అయిపోతుందని చెప్పేసి తను కొన్ని పాయింట్స్ చెప్పేసుకుంటూ ఇక్కడ గౌతమ్ని నామినేట్ ఇస్తాను అనమాట. సో అక్కడ గౌతమ్ కూడా చెప్తుంది అనమాట, సో ప్రతిసారి ఇది ఒక బ్రాండింగ్ వేస్తున్నావు, బ్రాండింగ్ వేయడం ఏంటంటే మేబీ ఇక్కడ గౌతమ్ అశ్వత్థామ 2.0 గురించి మాట్లాడము. సో అట్లా మాట్లాడినప్పుడు ఎవరైనా కూడా ఖచ్చితంగా డిస్రెస్పెక్ట్ చేసినట్టే ఏదైనా ఒక పదం మనకు అది మనం పెట్టిన పేరైనా ఏం పేరైనా కూడా మామూలుగా మాట్లాడినప్పుడు దానికి ఇబ్బంది ఏముండదు, కాకపోతే సెటరికల్గా మాట్లాడినప్పుడు ప్రతిదీ కూడా మనకి ఇష్యూ అవుతాటది. సో అలానే ఇక్కడ గౌతమ్ 2.0 అన్న వాడు తనకు అదేదో హీటెడ్ మూమెంట్లో అప్పుడు మాట్లాడిండు. సో ఆ టైంలో తన మీద జరిగిన ట్రోల్ అనేది తెలుసు, అంత నెగిటివిటీ కూడా తను ఫేస్ చేసిండు. ఫేస్ చేసినాక హౌస్లోకి వచ్చినప్పుడు చెప్పిండు సో ఇది నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్, బట్ మళ్ళీ దాన్ని తవ్వకండి,
నన్ను ఇట్లా చేయకండి అని చెప్పేసి కూడా చెప్పిండు. చెప్పిన తర్వాత అంతా అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ గౌతమ్ 3.1 తనకు తానే పెట్టుకున్నాడు, ఇప్పుడు ఎంత సార్లు పిలుచుకోండి అని చెప్పేసిండు. బట్ ఆ పాత పాయింట్ గురించి మళ్ళీ మాట్లాడితే తను ఖచ్చితంగా ట్రిగర్ అవుతుంది కదా. ఆ టైంలో నేను తీసుకెళ్ళకపోయినా, బట్ ఇప్పుడన్నా నేను పడేస్తా, నేను పడతా అన్నప్పుడు ఇప్పుడన్నా ఏం కాదు. బట్ ఆ టైంలో డిస్కషన్ తీసుకొచ్చేసి ఇక్కడ నామినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ ఇక్కడ గౌతమ్ చెప్పే పాయింట్ అదేనమాట. ఇంకోటి ఏంటంటే, ఒకటి ముగ్గురు టాస్క్ కట్టిలు సో అక్కడ ఉంటాయి కాబట్టి, ఇక్కడ ఎవరు గౌతము యష్మి అలానే ప్రేరణ, సో ఒక వాటర్ టాస్క్ వీళ్ళు ఒక టీం మొత్తం టీం లెక్క అయిపోయి క్లాన్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఒక్కొక్క టీం ఒక టీం అని చెప్పేసి నామినేషన్ ప్రాసెస్లో అంటే క్యాప్టెన్స్ మెగా చీఫ్ కంటెండర్ ది మొత్తం ప్రాసెస్ ఉన్నప్పుడు ఆ వీక్ జరిగింది. అయితే ఆ పాయింట్ తీసుకొచ్చేసి ఇక్కడ నీ వల్లనే మేము ఈ టాస్క్ ఓడిపోయినాం అన్నట్టు ఇక్కడ మొత్తానికి ప్రేరణ లేనిపోని అభండాలు మొత్తం కలిపి అయితే మన మీద అంటే గౌతమ్ మీద అయితే గట్టిగా పాయింట్అవుట్ చేసింది. సో పాయింట్ చేస్తే ప్రతిసారి నువ్వు ఇట్లా అంటున్నావు, అసలుకి నీకు ఒక టీమ్ స్పిరిట్ అంటే నూనె అంటున్నావు కదా, అసలు నీకు ఏమైనా ఐడియా ఉందా? ఒక పర్సన్ ఓడిపోయినంత మాత్రం ఇప్పుడు నేను ఏదో మిస్టేక్ చేస్తే మీరు ఓడిపోయిన చెప్పేసి ప్రతిసారి నన్ను పాయింట్అవుట్ చేయడం కరెక్ట్ కాదు. ఒక కంటెస్టెంట్ ఒక టీం మెంబర్గా ఉండే లక్షణాలు లేవు, సేమ్ అలానే మెగా చీఫ్గా ఉండే అర్హత కూడా నీకు లేదు, అట్లా కరెక్ట్ కాదు, అట్లా మాట్లాడుతూ అట్లా ఇట్లా మాట్లాడుతావు అని చెప్పేసి ఇక్కడ మనోడు పాయింట్అవుట్ చేస్తుంది. కరెక్టే. ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు వీళ్ళు మానే టీంలలో వేరే గేమ్స్ కూడా ఓడిపోయారు కదా, మరి అప్పుడు గౌతమ్ అయితే ఎక్కడ కూడా పాయింట్అవుట్ చేయలేదు కదా. ప్రతి కూడా స్పోర్టివ్గా తీసుకోవాలి. సో నెక్స్ట్ ఏ విధంగా మనం ఆట ఆడాలి, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలని ఆలోచన మనం ముందుండాలి అంతేగాని, ఇప్పుడు నీకు వ్యతిరేకమైనంత మాత్రాన గతంలో మీరందరు కలిసి ఆడిన ఆటను కూడా ఇక్కడ పాయింట్అవుట్ చేసుకుంటూ మాట్లాడుతూ ఆ గేమ్ నీ వల్లనే ఓడిపోయాం లేకుంటే గెలిచే అవకాశం ఉండే అని చెప్పేసి అంటే అక్కడేదో ట్రిగ్గర్ చేసింది నిఖిల్ని. సో వీళ్ళు మాట్లాడే పాయింట్ అదే, ట్రిగ్గర్ చేసింది నిఖిల్ని. అయితే నిఖిల్ వచ్చేసి మీతో అంత డిస్కషన్ చేసి అక్కడ ట్యాంక్ ఉంటే వాటర్ ట్యాంక్ మొత్తానికి కకలా విక్రయం చేయడం, తర్వాతకి మీరు తనను తిట్టడము, మరి అప్పుడు దాని గురించి మళ్ళీ ఎందుకు వీళ్ళు తనను ఎందుకు నామినేట్ చేయట్లేరు? ఎందుకంటే వాళ్ళ టీం వాళ్ళకు ఇక్కడ ఈయన పడదు మెయిన్గా. ఈయన గౌతమ్ అంటే అనేది ఎవరన్నమాట, బయట క్లాన్కి సంబంధించిన వ్యక్తి, సో ఎక్కువ బాండ్ లేదు. సో వాళ్ళు వాళ్ళకు బ్యాచ్. ఇక్కడ మిస్టేక్ అక్కడ నిఖిల్ది ఉన్నా కూడా ఇప్పుడు చేయాల్సింది బిగ్ బాస్ చెప్పిన ప్రాసెస్ ప్రకారము వీళ్ళు అనుకునే విధానం ఏంటిదంటే ఇండైరెక్ట్గా చెప్పింది బిగ్ బాస్ అదే, వీళ్ళకి అర్థమైంది కూడా అదే అనమాట. సో మా బాండ్ అనేది ఇప్పుడు మాకున్న రిలేషన్ మేము అంటిపెట్టుకొని మాకు ఎవరైతే అగేన్స్ట్ ఉంటారో వాళ్ళని మేము నామినేట్ చేస్తామని చెప్పేసి, సో ఆ విధంగానే ఈమె ఇప్పుడు గౌతమ్ని నామినేట్ చేసింది. సో బట్ ఇక్కడైతే నాకైతే అనిపించింది ప్రేరణ చెప్పిన పాయింట్ అయితే ఏమాత్రం కరెక్ట్ కాదు, ప్రతిసారి ఇదే కాదు. ఎందుకంటే ఒక టీంలో ఆడినప్పుడు ఒక వ్యక్తి వల్ల ఎప్పుడు ఓడిపోయినా కూడా మళ్ళీ దాన్ని పదే పదే తవ్వద్దు, ఎప్పుడు కూడా తవ్వుతే దానికి వాల్యూ ఉండదు, అంతవరకు ఉన్న రిలేషన్ కూడా మొత్తం దెబ్బతింటుంది. సో నెక్స్ట్ వచ్చేసి అప్పుడు గౌతమ్ కూడా ఓహో ఫేవరెటిజం ఇది, మీరంతా ఒకటి మేము వేరే వేరే అన్నాడు మాట్లాడతా అంటే ఆహా నువ్వు ఇప్పుడు దీన్ని హైలైట్ చేస్తున్నావు అంటే డెఫినెట్గా హైలైట్ చేస్తారు, హైలైట్ చేయకుండా ఎందుకుంటారు? ఇప్పుడు బిగ్ బాస్ చెప్పింది ఇండైరెక్ట్గా ఏంటంటే మీ గ్రూప్ని మీ వాల్యూస్ని మీ రిలేషన్షిప్ని మీరు పట్టుకొని మీరు నామినేట్ చేయమన్నప్పుడు బిగ్ బాస్కు అలాంటప్పుడు వీళ్ళు కూడా దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తారు కదా, ఆ విషయాన్ని కూడా హైలైట్ చేస్తారు కదా. అందులో బాగానే ఇక్కడ మనోడు కూడా అదే పాయింట్ అన్నాడు, ఏమని మీరంతా ఒకటి మీరు ఒక గ్రూప్గా ఆడుతున్నారు అనేసి మనోడు ఇక్కడ పాయింట్అవుట్ చేసిండు. సో బట్ వాల్యూ పాయింట్ అనమాట. నెక్స్ట్ నిఖిల్ వచ్చేసి తేజ నామినేషన్, ఎందుకంటే అక్కడ సో ఎవిక్షన్ ఫ్రీ పాస్ అన్న ఒకటి ఉంది, సో పామ్ ఉంది ఎగ్స్ ఉంది ఇది అని చెప్పేసి. బిఫోర్ దట్ మనం మాట్లాడుకోవాల్సిందంటే ఇక్కడ హరితేజ చెప్పినాక ఇంత ఒక వీడియో కూడా చేసినా ఎందుకు ఎలిమినేట్ అయిపోయింది అని చెప్పేసి బ్యాక్ పిచ్చింగ్. సో అదే అందులో భాగంగా ఒక్కొక్క కళాఖండం కూడా ఏంటిదంటే ఇక లాస్ట్లో మిగిలింది యష్మి, అలానే తేజ మిగిలినప్పుడు హరితేజ యష్మిని పక్కకు తీసుకెళ్ళి సో నువ్వు అసలు గివప్ ఇవ్వకు, నువ్వు కట్టిలోనే ఉండు. తేజ చాలా డిస్కషన్ చేసుకుంటాడు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాడు, చాలా పాయింట్ మాట్లాడతాడు, లాజికల్గా నేను కొట్టే ప్రయత్నం చేస్తాడు, కాబట్టి నువ్వు బ్లైండ్కి వెళ్ళు, సో నీ డిసిషన్ ఏంది అని చెప్పేసి. ఎందుకంటే హరితేజకి మెయిన్ ఎందుకంటే వీ క్లాన్ అంటే వీళ్ళైతే ఓజీ క్లాన్ లెవెల్ ఇవన్నీ పట్టించుకోవట్లేదు కాబట్టి వీళ్ళతో అయినా ఉందాం అన్న ఆలోచన లెక్క విలన్ బ్యాడేసే ప్రయత్నం చేసింది. సక్సెస్ఫుల్గా ఆ వీక్ విలన్ ఇరికిచ్చింది అనమాట ఓజీ క్లాన్ వాళ్ళని. ఎవరెవరు తనకు వద్దనుకుంటుందో వాళ్ళందరి మీద పాయింట్అవుట్ చేసింది. ఈవెన్ బయటకు వచ్చే టైంలో కూడా మాస్క్ అని చెప్పేసి వీళ్ళ మీదే పడ్డది తప్పించి వాళ్ళని గురించి ఎవరి గురించి మాట్లాడదు. ఒక ప్రేరణ గురించి చెప్పింది అందుకు కూడా ఎందుకంటే ఆమె ప్రోమో అయితే ఏదైతే ఉందో ఆ ప్రోమోలో అక్కడ హైలైట్ చేసింది కాబట్టి ఆ పాయింట్ పట్టుకొని ఏమో చెప్పింది అంతేగాని ఆమెను కూడా చేసే ప్రయత్నం ఉండకపోయేది అన్నట్టు. అయితే ఇక్కడ సో ఈ పాయింట్ తోటి నిఖిల్ వచ్చేసి తేజన్ నామినేట్ చేసింది, ఎందుకంటే నువ్వు ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఆ టైంలో నువ్వు అనవసరంగా గుడ్డాడ పడేయడం కరెక్ట్ కాదని చెప్పేసి మాట్లాడినప్పుడు సో నువ్వు అలా ఒప్పుకున్నావు కాబట్టి అందుకే నేను నామినేట్ చేస్తా అంటే నేను చెప్పిన ఓకే నేను చేసింది ఓకే నేను అగ్రీడ్, బట్ యష్మి చేసింది కరెక్టా కాదా చెప్పు అని చెప్తే అది నేనే చెప్తాను నేను చెప్పనని మాట్లాడతాడు. ఇక్కడ ఎగ్ అందులో వేయడం అనేది ఇప్పుడు ముందు ఆ తేజ వేసిన తర్వాతకి యష్మి వేసింది సో ప్లాంటెడ్గా, కాకపోతే ఇక్కడ ప్లాన్గా తర్వాత తను కూడా ఒక మాట మాట్లాడింది. నువ్వు మాట్లాడినాక యాక్చువల్లీ ఇక్కడ నిఖిల్ ఏమంటే నాకు తెలియదు, యష్మి కూడా ఎగ్గేసినట్టు నాకు తెలియదు అని చెప్పేసి మాట్లాడతాను. నీకేం తెలియదు, నీకు ఆడ తెలుసు కదా అని చెప్పేసి అంటే నాకు తర్వాత తెలిసిందని చెప్పేసి అన్నాడు. మరి తర్వాత తెలిసినా కూడా నీకు కరెక్టా కాదా, యష్మి కూడా ఆ విధంగా ఎక్కేయడం కరెక్టా కాదా చెప్పేసి అంటే లేదు నేను దాని గురించి మాట్లాడాను అని చెప్పేసి మళ్ళీ నిఖిల్ ఇక్కడ తేజతో మాట్లాడితే అప్పుడు తేజ గట్టిగా పాయింట్అవుట్ పాయింట్ బరాబర్ పాయింట్ చేసిండు. సో నువ్వు ఎందుకు అడగవు, నీకు భయం ఆనికి అని యష్మి అని చెప్పేసి మాట్లాడిందనమాట. అవును అని నేను చెప్పాను దాని గురించి నాకు సంబంధం లేని చెప్పేసి మళ్ళీ నిఖిల్ మాట్లాడము
చేసేసి నీకు ఖచ్చితంగా నీకు నీకు భయమే, నీకు భయం ఉంటే అందుకని నువ్వు మాట్లాడతలేవు, నీకు దమ్ము ఉంటే మాట్లాడటం మరొకటి మాట్లాడండి. సో ఇది మధ్యలో కొంచెం హీటెడ్ డిస్కషన్, నేను అంతేరా నేను కాదురా నీ తప్పు ఉంది అవును తప్పు లేదని చెప్పేసి మాట్లాడుకుంటూ వచ్చిండు. సో దీని తర్వాతకి ఇక్కడ మళ్ళీ మధ్యలో మన హీరో వచ్చినట, మెయిన్ హీరో ఏంటిదంటే పృథ్వీ. ఎందుకంటే చెప్పాక ఇంత స్టార్టింగ్లో ఒక 3-4 నిమిషాలు ఇంట్రడక్షన్ ఉంటాయి కదా, సో ఎందుకు ఈ కన్నడ బ్యాచ్ అనేది ఇట్లా చేస్తాను చెప్పేసి. ఇక్కడ అవసరం లేదు, వీళ్ళిదా మాట్లాడుకుంటున్నారు, వీళ్ళిద్దరి మధ్యలో హీటెడ్ డిస్కషన్ జరుగుతుంది, జరగాలి కూడా. ఎవరో కదా తప్పు రైట్, ఎవరో ఒకరు బయటపడతారు డిస్కషన్ చేసినప్పుడు. బట్ అవుటర్కి అక్కడ డిస్కషన్లో సంబంధం లేదు, ఇది నామినేషన్ ప్రాసెస్. సో వీళ్ళిద్దరు మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్లో వీళ్ళు పాయింట్ మాట్లాడుకుంటే ఆపోజిట్ పర్సన్ ఎందుకు ట్రిగ్గర్ అవుతుండు? బయట ఉన్నట్టు లోపల నుండి ట్రిగ్గర్ చేయదు. బట్ వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు ట్రిగ్గర్ చేస్తే డెఫినెట్గా వాళ్ళ కోపం వస్తుంది. బట్ బయట ఉన్నోడు వచ్చేసి నీకు దమ్ముంటే మాట్లాడు, దమ్ము లేకుండా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మారాడు మళ్ళీ రూమ్ మాట్లాడు మొదలుపెట్టేసి. లేదంటే మీరు అందరూ ఒకటే, మీరు అందరికి ఇట్లా చేస్తున్నారు, మీరు ఫేవరెట్ ఏం జరుగుతుంది, ఆ ముగ్గురు ఆ ముగ్గురు అంటే ఈయన వచ్చేసి ఏమంటే చాదు చూపించుకుంటూ వచ్చేసి తేజ పైన చాదు చూపిస్తుండ్రు. సో ఇదే విధంగా గత వీక్ వారాలను మనం చూసుకుంటే లాస్ట్ వీక్ ఏమో నబిల్కి చూపించిండు అట్లనే, అంతకుముందుకు గౌతమ్తో డిస్కషన్ అయింది, అంతకుముందుకు అవినయ్తో అవినాష్తో డిస్కషన్ అయింది. కానీ ఇక్కడ మరీ టూ బ్యాడ్ ఏంటంటే బిగ్ బాస్ ఎందుకు ఇంతలా ఆయనకు సపోర్ట్ చేసిండు అర్థం కావట్లేదు. అంత ఓవర్గా రియాక్ట్ అవుతుండు, అంత ఓవర్గా పర్సన్ మీదకి వెళ్తుండు. సో లాస్ట్ వీక్ మీరు అందరూ చూడండి, ఇక్కడ నబీల్కును అక్కడ పృథ్వీకి డిస్కషన్ జరిగినప్పుడు పృథ్వీ డైరెక్ట్గా పర్సన్ మీదకి నబీల్ మీదకి పోయినప్పుడు నబీల్ జస్ట్ హోల్డ్ చేసినాడు, చెస్ట్ పని చేయబెట్టి ఆపిండు, దాన్ని ప్రెస్ చేసి నెట్టలేదు. బట్ అక్కడ నిఖిల్ ఏ విధంగా ఫీల్ అయ్యాడు, నిఖిల్ అంటాడు కదా నేను చూసినా నెట్టి నెట్టిండు అంటాడు. బట్ అక్కడ నబీల్ ఎక్కడ నెట్టలేదు. కాకపోతే నిఖిల్ వర్షన్ ఏంటంటే మనోడే కరెక్ట్ చేసిండు కాబట్టి మనోడే కరెక్ట్ ఉన్నాడు. సో ఆపోజిట్ వీళ్ళందరూ ఒకటే. బట్ ఇక్కడ నబీల్కి ఇక్కడ నిఖిల్కి అలా పృథ్వీకును యష్మి ప్రేరణ నిఖిల్ వీళ్ళు నలుగురు ఒకటి. సో వీళ్ళకి పడినప్పుడు బయట పట్టించుకోరు. బట్ వీళ్ళ నలుగురిలో ఎవరన్నా వీళ్ళ క్లాన్ ఎవరు విష్ణు ఉంది అలాంటి నబీల్ ఉన్నారు కదా, వీళ్ళు తప్పేసినా వీళ్ళని ఖచ్చితంగా వీళ్ళు బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తారు. సేమ్ సిచ్యువేషన్ ఇదే జరిగింది అనమాట ఇక్కడ. అక్కడ కూడా అంతే సేమ్, ఇట్లా పోయి మీదకెళ్ళి ఛాతి మీదకెళ్ళి నెట్టేసి నెట్టేసుకుంటూ పోతారు. అంటే డెఫినెట్గా ఎవరైనా కూడా అక్కడ ప్రొటెక్ట్ చేసుకోనికి స్టాప్ చేయడానికి ఆపుతారు, ఖచ్చితంగా హోల్డ్ చేస్తారు అక్కడ పర్సన్ ఆపుతారు. ఇట్లా దాన్ని నువ్వు ఎందుకు నన్ను నెట్టేస్తావు అని చెప్పేసి ఈయన పోటర్ చేయడము, ఇక్కడ నిఖిల్ కట్ చూడడం కూడా నువ్వు నెట్టినా నేను చూసినా అని చెప్పడము, సో అటు నుంచి యష్మి అలానే ప్రేరణ ఈ విధానం జరుగుతుంది. మరి ఎంతవరకు కరెక్ట్ ఇక్కడ ఇది, వీళ్ళు మాట్లాడే విధానం కరెక్టా? నామినేషన్ ప్రాసెస్ నామినేషన్ ప్రాసెస్లో ఉన్నాక ఎవరైతే ఆ బెట్వీన్ జరుగుద్దో వాళ్ళే డిస్కస్ చేసుకోవాలి. అవుటర్ అనేది మాట్లాడొద్దు అని చెప్పేసి ప్రతి సీజన్లో అలానే ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి కూడా డిస్కషన్ జరుగుతుంది బిగ్ బాస్ కూడా చెప్తుండ్రు. అయినప్పటికీ కూడా ఈ కన్నడ బ్యాచ్ అయితే ఏదైతే ఉందో వాళ్ళు చేసిన బిహేవియర్ అనేది రోజు రోజుకు అనేది మరీ టూ మచ్గా పెరుగుతుంది తప్పించి ఎక్కడ తగ్గట్లేదు. మరి వాళ్ళు ఇంకా ఎందుకు రియలైజ్ అవ్వట్లేరు? సో అలానే బిగ్ బాస్ అలానే నాగ్ సార్ కూడా వీకెండ్లో వచ్చేసినప్పుడు వీళ్ళ గురించి ఏ విషయంలో కూడా పాయింట్అవుట్ చేయట్లేరు. అందుకనే మేము చేసింది కరెక్టే, సో మాకు నాకు సార్ చెప్పట్లేదు, బిగ్ బాస్ వాళ్ళు ఏమి మాకు హెచ్చరిక లాంటి ఇలాంటివి చెప్పట్లేదు కాబట్టి మేము చేసినంత కరెక్ట్ అన్న ఆలోచనలో వీళ్ళు ఉండి ఆ విధంగా ఆగమాగం చేస్తున్నారు. ఏమంటే పర్సన్ మీదకి నెట్టుకుంటూ దూసుకుంటూ పోవడము, ఆ పర్సన్ ఆపినప్పుడు ఏ నన్ను కొడతానికి వచ్చినావన్నా ఎందుకు నెడుతున్నవరా అన్నట్టు మాట్లాడడం అనేది వీళ్ళ స్ట్రాటజీ. మరి ఈ స్ట్రాటజీలో మిగతా వాళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది, వీళ్ళకి న్యాయం జరుగుతుంది. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ కూడా కింద షేర్ చేయండి. సో నాకు ఎంటైర్ ప్రమోషన్గా నాకు అనిపించింది ఈ కన్నడ బ్యాచ్ని మీరు అనుకోవచ్చు, ఆహా ఇప్పుడు ఏంద్ర తెలుగులోకి సపోర్ట్ చేసుకుంటే సపోర్ట్ ఎవరికైనా సపోర్ట్ ఇవ్వయా. కాకపోతే నా ఇంటెన్షన్ ఏంటంటే మనం చూసిన దాని ప్రకారం మనం మాట్లాడుకోవాలి ఏదైనా కూడా. సో మన ప్రోమో ప్రకారం చూసుకుంటే డెఫినెట్గా ఇదే ఉంది, ఇంతకుముందు ఎపిసోడ్ చూసినా కూడా అదే విధంగా ఉంది, పృథ్వీ బిహేవియర్ అదే. ఏదంటే కండబలం చూసుకొని మాట్లాడడం తప్పించి కూడా ఎక్కడ కూడా బుద్ధిబలం అనేది లేదు తన దగ్గర. ఆటలో కూడా తను గుడ్డిగా ఫాలో అవడమే. సో ఇట్లా మొత్తం బ్లైండ్గా పోతారు అంతేగాని మరి ఇక్కడ మనం స్ట్రాటజీ అప్లై చేసుకోవచ్చా ఇక్కడ అప్లై చేయకూడదని ఆలోచన లేదు. బ్లైండ్గా పోతాడు, ఏదైనా పోయి నెట్రాపర పోయి గోడని కుద్దాను గుద్దితే కానీ మరి దానివల్ల మనకైనా బెనిఫిట్ ఉందా అని చూసుకునే ఆలోచన ఆయనకు లేదన్నమాట. సో అదేవిధంగా ఆ కన్నడ బ్యాచ్ కూడా సేమ్ అదేవిధంగా తయారవుతున్నారు. ప్రేరణ అయితేనేమి, యష్మి అయితేనేమి, నిఖిల్ అయితేనేమి, అలానే పృథ్వీ కూడా ఇదే కోవాల. ఈ 4 మెంబర్స్ వేసే బిహేవియర్ అనేది మిగతా కంటెస్టెంట్స్కి డెఫినెట్గా ఇలాంటి సిచ్యువేషన్లో ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి మీ ఒపీనియన్ ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి, అలానే ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.